ప్రజల అభిప్రాయం చూసినప్పుడు చాలా బాధగా ఉంది. 6 నెలల నుండి నా జీవితంలో ఎన్నడూ లేని మనోవేదనకు గురయ్యాను. పార్టీకి వీర విధేయుడిగా, బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి వీర విధేయుడిగా పనిచేస్తే నిరాధరణ అడుగడుగున ఎదురుపడ్డది. అయినా కూడా కేసీఆర్ గారి ఆదేశాన్ని అనుసరించి గణపూర్ నియోజకవర్గం, జంగం నియోజకవర్గం 2 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం జరిగింది. నా శ్రేణులు సుశిక్షులైన సైనికులు లెక్క గణపూర్ గెలిపిస్తే నేను ఇన్ఛార్జిగా ఉండి జంగం కూడా గెలిపించడం జరిగింది. అయినా కూడా అధిష్టానం నుండి ఎలాంటి గుర్తింపు లేదు, ఆదరణ లేదు, కనీసం మాట్లాడిన సందర్భం కూడా లేదు. అదే క్రమంలో ప్రజల్లోకి వెళితే ప్రజల నుండి నిరాదరణ ఎదురవుతుంది. ప్రజలందరూ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ విధానాలు సరిగ్గా లేవని చెప్పేసి ఎండగడుతూ ఉన్నారు. ప్రతిపక్షంగా ఒక బాధ్యతాయుతమైన విధానాలతో ముందుకు పోవాలి, ప్రజా సమస్యల మీద పోరాడేది పోయి అప్రజాస్వామికంగా అధికారంలోకి ఎట్లొద్దామని చెప్పేసి ప్లాన్లు వేస్తూ ఉన్నారు. స్వయంగా రాష్ట్ర నాయకత్వము 6 నెలల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అంటున్నారు. స్థానిక నాయకులు మనం 39 ఉన్నాం, 7 MIM, 8 BJP ఉన్నారు. ఇక మనకెంత లెక్క చేత ఏళ్ళ మిన్నే ఉన్నది మనకి గెలుపన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే కనీసము 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించి 10 నెలలు కూడా అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ను ఒప్పుకోవడం లేదు, సమయం ఇవ్వడం లేదు. సో ఇదన్నీ కూడా ఒకే డయస్ మీద ఉండి పంచుకోవడం చాలా కష్టంగా ఉన్నది. ఎందుకంటే ఒక మేధావిగా, ఒక డాక్టర్గా, సామాజిక స్పృహ ఉన్న నాకు అది అస్సలకే గిట్టడం లేదు. అదే స్థాయిలో గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రజల నుండి కూడా వ్యతిరేకత బాగా ఉన్నది. మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి ఇప్పటికే అనేక రకాలుగా మీకు అవమానం జరిగింది. మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని తెలంగాణ ఉద్యమంలో భాగస్వామైనప్పుడు మాదిగవాడిగా, మావాడిగా గర్వపడ్డాం. ఉప ముఖ్యమంత్రిగా అవమానించినప్పుడు, ఉప ముఖ్యమంత్రి తీసేసినప్పుడు, మాదిగల ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు మిమ్మల్ని మొదటిసారి హెచ్చరించడం కూడా, అదేవిధంగా ఎమ్మెల్యే కూడా తీసేసినప్పుడు, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా చూసినప్పుడు, మరి కృష్ణ మాదిగ లాంటి వాళ్ళు కూడా, అనేక దళిత సంఘాలు కూడా మరి మాదిగ అస్తిత్వం పోతూ ఉంది, ఆత్మగౌరవం దెబ్బతింటా ఉందని చెప్పేసి అనేక మంది మరి నా మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి రాజీనామా చేయాలని అప్పుడే చాలా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. కానీ ఒక పార్టీని నమ్ముకొని ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమనే ఉద్దేశంతో ఆనాడు మరి నిర్ణయం తీసుకోలేకపోయినా. మరి పార్టీ ఏమైనా సర్దుకుంటుందంటే సర్దుకోకపోవడం తప్ప ఇంకా నుప్పుల మీద ఉప్పులాగా ఉప్పేస్తే ఎట్లయితే ఎగిరెగిరి పడతారో అట్లా ఎగిరినట్టు మనకు కనిపిస్తూ ఉన్నది. అప్రజాస్వామికంగా అధికారంలోకి రావాలని చూస్తూ ఉన్నది, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తూ ఉన్నది. అది నాలాంటి ప్రజాస్వామ్యవాదికి అది గిట్టడం లేదు. అంటే బీఆర్ఎస్ పార్టీ విధి విధానాలు నచ్చడం లేదు. నచ్చని దగ్గర నాకు వ్యక్తిగతంగా నష్టం జరిగినా పర్వాలేదు, కానీ వ్యవస్థకు నష్టం జరగద్దు అనే ఉద్దేశంతో మరి ఈరోజు ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అనేక సందర్భాలలో నేను తెలంగాణ రాష్ట్రంలో తిరగడం జరిగింది. మాదిగ దండోరాలో మరి 1994 నుండి 1997 వరకు ఎంఆర్పిఎస్ తెలంగాణ కన్వీనర్గా తెలంగాణ మొత్తం తిరిగిన కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ ఎమ్మెల్యేలందరం 2009 నుండి 2012 వరకు మొత్తం యావత్ తెలంగాణ కూడా తిరిగినాం. బస్సు యాత్రల పేరు మీద తర్వాత ఢిల్లీ యాత్ర కూడా పెట్టుకున్నాం. తర్వాత తెలంగాణ ఉద్యమంలో మొత్తము కేసీఆర్ని పట్టుకొని తెలంగాణ మొత్తం తిరిగిన, ఉప ముఖ్యమంత్రి కూడా తిరిగిన. అయితే తెలంగాణ మొత్తంలో ప్రజాస్వామ్యవాదులు కానీ, బహుజన నాయకులు కానీ, ప్రత్యేకంగా మాదిగ నాయకులందరూ కూడా నన్ను హెచ్చరిస్తూ ఉన్నారు, మీరు నిర్ణయం తీసుకోకపోతే మాదిగలందరూ నేను క్షమించరు అని చెప్పేసి.
మీ అందరి పక్షాన మాదిగలందరికీ నేను క్షమాపణ చెప్పుకుంటున్నా. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో మీ నిర్ణయానికి కట్టుబడి ప్రజా జీవితంలో ఉంటాను, మాదిగ అస్తిత్వం కోసం, మాదిగ ఆత్మగౌరవం కోసం ముందు వరుసలో ఉండి పనిచేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ, రాబోయే 2-3 రోజుల్లో నా అనుచరులతోటి మాట్లాడి, నా అభిమానులతో మాట్లాడి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న బహుజనులతోటి, తెలంగాణ ఉద్యమకారులతోటి, అభిమానులతో మాట్లాడి మరి నిర్ణయం తీసుకుంటాను. ఆ నిర్ణయం మొత్తం కూడా ప్రజాబోధిత నిర్ణయంగా ఉంటుందని చెప్పేసి, వారి కోరిక మేరకే వారు చెప్పిన బాటలో ముందుకెళ్తానని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను.